हेलो एव्रीवन इवा चाला सिंपल गा बेंडी फ्राई एला चेसुकोवालो चूद्दामु। फस्ट बेंडी बेंडकायनि चिन्न मुक्कलुगा कट चेसुकोवाली वितौट आयिल अन्नमाट। वितौट आयिल तो फस्ट इला लाइट गा फ्राई चेसुकोवाली बिकाज एंटंटे दानिकि उन्न जिड्डु अलांटिदंता पोयि बेंडी मुक्कलु एक्कडिकक्कड सेपरेट गा बागुंटदि फ्राई की। सो इला ओक 5 टू 6 मिनट्स इला फ्राई चेसुकोवालन्नमाट। ఇలా బెండి కొంచెం ఫ్రై అయ్యే తర్వాత దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి। ఇలా బెండిని కొంచెం ఫ్రై అయ్యే తర్వాత తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే బాండిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। మనం 1/2 కేజీ బెండికి ఒక 2 ఆనియన్స్ 4 టు 5 మిర్చి తీసుకున్నాము। సో ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేడైంది। ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీరా అండ్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి। ఇవి కొంచెం వేడైన తర్వాత ఇవి కొంచెం వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలు బెండి ఫ్రై కాబట్టి పల్లీలు వేస్తేనే టేస్ట్ బాగా ఉంటది। ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతది। మీకు కావాలి అని అనుకుంటే కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు। నేను కొంచెం వేగాక అందులో పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి। బెండిలో మసాలా పౌడర్ కి వెల్లిపాయలు నేను ఒక సైజ్ చిన్న సైజ్ వెల్లిపాయ తీసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ salt అది మిక్స్ సరిపడా salt తీసుకోవాలి। మిక్సీ కూడా చేసుకోవచ్చు, రోట్లో ఏంటంటే కొంచెం టేస్ట్ ఉంటది అని చెప్పేసి। నెక్స్ట్ కారం ఇది కూడా సరిపడా 1.5 వేసాను। నెక్స్ట్ ఏంటి అంటే కొబ్బరి పొడి, ఫ్రై లోకి కొబ్బరి పొడి బాగుంటది। ఫ్రై లోకి కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్ గా ఉంటది। 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఇవన్నీ కొంచెం కసపిసగా దంచేయాలి। ఆనియన్ పల్లీలు పచ్చిమిర్చి వేగిన తర్వాత బెండి ముక్కలు వేసుకొని డీప్ గా ఫ్రై చేసుకోవాలి। సో ఇలా బెండి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం, ఈ వెల్లుల్లి కారం అందులో వేసేసుకొని కలుపుకోవాలి। సో చాలా తక్కువ టైం లో సింపుల్ గా బెండి ఫ్రై అయిపోయింది। దీనికి కాంబినేషన్ ఏంటి అంటే సాంబార్ అన్నమాట। సాంబార్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।